ఈదలాపురం శంకరమ్మ జగిత్యాల టౌన్ జే గణేష్ వాణినగర్ కోటగిరి కనపర్తి రమేష్ దేశాయి నగర్ చెప్పండి తీసుకున్న వాళ్ళు బాగుందండి ఉండాలి గ్రూప్ ఫోటో ఉంది కదా ఐకల్ మండల్ సార్ నెక్స్ట్ తులసినగర్ సిహెచ్ మల్లయ్య ఉన్నారా తులసినగర్ తులసినగర్ జువా రాజు కొత్తపేట బొండ రాజు కొత్తపేట కొత్తపల్లి కురమపల్లి కురమపల్లి రాయగర్ మండల మామిడి నర్సయ్య రాజేష్ రాజేంద్ర పుల్వాయి తీర్పు హలో నారాయణ రెడ్డి ఈరోజు జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని వివిధ ఆసుపత్రుల్లో అడ్మిట్ పేషెంట్స్ 37 మందికి 9,61,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇప్పించడం జరిగింది. దీంట్లో ఎక్కువ భాగం యాక్సిడెంట్ అయిన వాళ్ళు, ఇంకా కొంతమంది బీపీ షుగరు వివిధ వ్యాధుల వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు. వీటిని చూస్తూ ఉంటే ఎక్కువ మటు కూడా మనము నిరోధించుకునేవి కూడా ఉన్నాయి. యాక్సిడెంట్ అయి తలకు తగిలిన వాళ్ళు హెల్మెట్ వాడడం వల్ల, అదేవిధంగా ఏదైతే నిబంధనలు ఉంటాయో రోడ్లపైన మనం స్పీడ్ వెళ్ళకపోవడం సైడ్కి పోవడం ఇట్లాంటివి పాటిస్తే చాలా మటుకు యాక్సిడెంట్ తగ్గుతాయి, హాస్పిటల్ ఫాలో అయ్యే వాళ్ళు తగ్గుతారని చెప్పి కూడా మనం చేస్తాము. అదేవిధంగా బీపీ షుగర్ ఇంకా వివిధ వ్యాధులు ఉన్న వాళ్ళు మందులు సరిగా వాడుకున్నా కానీ మనం పక్షవాతం గుండెపోటు ఇట్లాంటివి రాకుండా ఉండవచ్చు. ఇంకా కొంతమంది ఈ మధ్యలో ఒక 5-6 ఏళ్ళ కింద మనం వినలే ఈ చికున్గున్యా డెంగ్యూ లాంటి వ్యాధులు ఇవి రావడం, రక్త కణాలు తగ్గిపోవడం వాటితో కూడా అడ్మిట్ అయ్యి చాలామంది వస్తూ ఉన్నారు. మరి మన పరిసర ప్రాంతాలను శుభ్రం ఉంచుకొని దోమలు ఈగలు రాకుండా చూసుకొని పరిశుభ్రమైన నీరు వాడుకొని మంచి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అట్లా కూడా మనం చాలా వ్యాధుల నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఇక కొన్ని మన దురదృష్టం ఎన్ని చేసినా వచ్చే వ్యాధులు ఉంటాయి, అట్లాంటి వాటి గురించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల మరి ముఖ్యంగా గతంలో ఒక 10 మంది డాక్టర్లు ఉంటే ఇప్పుడు 32 మంది డాక్టర్లు, దాంట్లో అన్ని రకాల వ్యాధులకు నిపుణులు, గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ఎండి డాక్టర్లు ఆర్థోపెడిక్ డాక్టర్లు కూడా ఉన్నారు. ఆరోగ్యశ్రీలో కూడా మన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా వైద్యం అయితే ఉంది, అది డైరెక్ట్గా మన ప్రభుత్వమే హాస్పిటల్కి చెల్లిస్తూ ఉంది. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం వైద్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుంది.
అయినా కానీ మరి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇప్పటికి కూడా ఒక ప్రభుత్వం అన్నీ చేయలేకపోతా ఉన్నది. స్వచ్ఛంద సంస్థలు కూడా కొంత ముందడికి రావాలి. ప్రజలలో కూడా కొంత చైతన్యం మార్పు వచ్చి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు మనం రోగాలు రాకుండా నయం చేసుకున్నప్పుడు యాక్సిడెంట్లో బారి కాకుండా మన యువత కానీ పెద్దలు కానీ హెల్మెట్ పెట్టుకోవడం, రోడ్డు భద్రత పాటించడం, నిబంధనలు పాటిస్తే చాలా వ్యాధుల నుంచి యాక్సిడెంట్ నుంచి కూడా నివారించుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ నేను ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరగానే ఈ 37 మందికి 961,000 రూపాయలు శాంక్షన్ చేసిన వారికి అదేవిధంగా ఎల్లవేళ ప్రతి పనిలో నాకు సహకరిస్తున్న మన ప్రియతమ నాయకులు కవిత గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను.